హాయ్ స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం ఫస్ట్ తొమ్మిదవ ఇండియా చెమ్ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది తొమ్మిదవ ఇండియా చెమ్ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది ముంబైలో జరిగింది బిజు కన్యరత్న యోజన పథకాన్ని బాలికల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది బిజు కన్యరత్న యోజన పథకాన్ని బాలికల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన రాష్ట్రం ఒడిషా రాష్ట్రం నెక్స్ట్ ది ఎకానమిక్స్ గ్లోబల్ లివబులిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ది ఎకనమిస్ గ్లోబల్ లివబులిటీ ర్యాంకింగ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది మెల్బోర్న్ ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ రెండు బ్యాంకుల్ని డిసిబ్ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా ఏ రెండు బ్యాంకుల్ని ప్రకటించింది ఎస్బిఐ ఐసిఐసిఐ ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ రెండు బ్యాంకులను డిసిబ్ డొమెస్టికల్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ వైఫల్యం చెందకూడని బ్యాంకులుగా ఏ రెండు బ్యాంకులను ప్రకటించింది ఎస్బిఐ ఐసిఐసిఐ ప్రపంచంలో మొదటి మసాలా బాండ్ను లండన్ స్టాక్ మార్కెట్లో ఏ బ్యాంకు నమోదు చేసింది ప్రపంచంలో మొదటి మసాలా బాండును లండన్ స్టాక్ మార్కెట్లో ఏ బ్యాంక్ నమోదు చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మిషన్ మిలియన్ బుక్స్ అనే కార్యక్రమం ప్రారంభించిన ఈ కామర్స్ సంస్థ ఏది మిషన్ మిలియన్ బుక్స్ అనే కార్యక్రమం ప్రారంభించిన ఈ కామర్స్ సంస్థ ఏది అలీ బాబా నెక్స్ట్ భారత్లో పరపతి గుడ్విల్ ఉన్న ఫార్మా బ్రాండ్స్ రెండు వేల పదహారులో అగ్రస్థానంలో నిలిచిన ఫార్మా బ్రాండ్ ఏది భారత్లో పరపతి గుడ్విల్ ఉన్న ఫార్మా బ్రాండ్స్ రెండు వేల పదహారులో అగ్రస్థానంలో నిలిచిన ఫార్మా బ్రాండ్ ఏది లుపిన్ లుపిన్ ప్రపంచంలోని టాప్ ఏ పది సంపన్న దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది ప్రపంచంలోని టాప్ పది సంపన్న దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది ఏడవ స్థానంలో నెక్స్ట్ నీతి ఆయోగ్ మొదటి వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు నీతి ఆయోగ్ మొదటి వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు ధర్మన్ షన్ముగ రత్నం ధర్మన్ షన్ముగ రత్నం తిరిగి వెనక్కి వచ్చే సామర్థ్యం ఉన్న సూక్ష్మ గురుత్వాకర్షణ ఉపగ్రహం ఎస్జిటెన్ కు చెందిన రీఎంట్రీ క్యాప్సూల్స్ రెండు వేల పదహారు ఏప్రిల్ పద్దెనిమిదిన క్షేమంగా భూమికి చేరింది ఇది ఏ దేశానికి చెందినది తిరిగి వెనక్కి వచ్చే సామర్థ్యం ఉన్న సూక్ష్మ గురుత్వాకర్షణ ఉపగ్రహం ఎస్జి టెన్ కు చెందిన రీఎంట్రీ క్యాప్సూల్స్ రెండు వేల పదహారు ఏప్రిల్ పద్దెనిమిదిన క్షేమంగా భూమికి చేరింది ఇది ఏ దేశానికి చెందింది ఈ స్కిన్ పేరుతో అతి పలుచని చర్మాన్ని ఏ దేశ శాస్త్రజ్ఞులు రూపొందించారు ఈ స్కిన్ పేరుతో అతి పలుచని చర్మాన్ని ఏ దేశ శాస్త్రజ్ఞులు రూపొందించారు జపాన్ జపాన్ భారత్ నాటో దళాలతో సంయుక్తంగా అమెరికాలో ఏ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించింది భారత్ నాటో దళాలతో సంయుక్తంగా అమెరికాలో ఏ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించింది రెడ్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ తొలిసారిగా రూపొందించిన స్టెల్త్ యుద్ధ విమానాన్ని జపాన్ ఎప్పుడు పరక్షించింది తొలిసారిగా రూపొందించిన స్టెల్త్ యుద్ధ విమానాన్ని జపాన్ ఎప్పుడు పరీక్షించింది రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై రెండున రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఏడున కున్పెంగ్ వన్ బి సౌండింగ్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఏడున కున్పెంగ్ వన్ బి సౌండింగ్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది చైనా రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ ప్రాంతాన్ని ప్రపంచ తొలి మలేరియా నిర్మూల ప్రాంతంగా ప్రకటించింది రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ ప్రాంతాన్ని ప్రపంచ తొలి మలేరియా నిర్మూలన ప్రాంతంగా ప్రకటించింది యూరోపియన్ నెక్స్ట్ టెహ్రాన్ లో జరిగిన సైనిక్ పరేడ్ లో ఇరాన్ ఆవిష్కరించిన క్షిపణి వ్యవస్థ ఏది టెహ్రాన్ లో జరిగిన సైనిక పరేడ్ లో ఇరాన్ ఆవిష్కరించిన క్షిపణి వ్యవస్థ ఏది ఎస్ త్రీ హండ్రెడ్ ప్రపంచంలో మొట్టమొదటి స్కానింగ్ హీలియం మైక్రోస్కోప్ నిర్మూలించినట్టు ఇటీవల ఏ దేశం ప్రకటించింది ప్రపంచంలో మొట్టమొదటి స్కానింగ్ హీలియం మైక్రోస్కోప్ ను నిర్మించినట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది ఆస్ట్రేలియా చైనా రెండు వేల పదహారు మే పదిహేనున ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది చైనా రెండు వేల పదహారు మే పదిహేనున ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది యాగాన్ థర్టీ యాగాన్ థర్టీ ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ తో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి